హలో అండి, వెల్కమ్ టు చెన్నూస్ ఫ్యామిలీ. ఈరోజు మన చెన్నూస్ ఫ్యామిలీలో నువ్వులతో దోసకాయ పచ్చడి ఎలా చేస్తా చూద్దామండి. సో మనకి నువ్వులు అనేవి ఎక్కువ మనం వీక్లీ ఒక 2-3 times అని తీసుకుంటూ ఉండాలండి. ఈ నువ్వులు తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ ప్రెషరు అలాగే బ్లడ్ షుగర్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అలాగే మనకి నువ్వుల్లో ఐరన్, కాపర్, విటమిన్ B6 అనేవి ఉంటాయండి. నువ్వులు తీసుకుంటూ ఉండాలి మనం. ఈ నువ్వుల్లో మనకి జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, విటమిన్ B6, విటమిన్ E, ఇవి ఇమ్యూన్ సిస్టమ్ని మనకి బూస్ట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాయండి. ఈ నువ్వులు కూడా మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి, కాల్షియం రావడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. సో ఇప్పుడు మనం ఈ నువ్వులతో దోసకాయ వేసి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది మనకి ఒక 1 week వరకు స్టోర్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 1 cup వరకు నువ్వులు తీసుకున్నాను. ఒక 1/2 size వచ్చి దోసకాయ తీసుకున్నానండి. అలాగే ఎండుమిరపకాయలు, ఒక 2-3 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అలాగే సాయమినప్పప్పు. సో ఈ మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకున్నామండి. సో ముందు మనం ఈ నువ్వులు అనేవి వేయించి పెట్టుకున్నాము, తర్వాత దోసకాయ విడిగా వేయించుతామండి. కొంచెం జీలకర్ర, కొంచెం సాయమినప్పప్పు 1 spoon వరకు వేస్తున్నానండి. అలాగే ఎండుమిరపకాయలండి, ఇది ఒక 10 తీసుకున్నాను, 10 నుంచి 12 వరకు ఉంటాయి. అలాగే నువ్వులండి, సో మనకి నువ్వులు వేయిపోయినాయండి, పక్కన పెట్టుకుందాము. చల్లారాక దీన్ని పౌడర్లా చేస్తాం. సో ఇందులో మళ్ళీ ఒక 1 spoon వరకు ఆయిల్ వేస్తున్నానండి దోసకాయ ముక్కలు వేయించుకోవడానికి. సో ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు వేసుకున్నామండి 1 cup వరకు. సో మనకి ఇవి కూడా వేయిపోయినాయండి, పక్కన పెట్టుకున్నాము. సో ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకున్నామండి పౌడర్ లాగా. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నామండి, రుచికి సరిపడా సాల్ట్. సో ఇది పౌడర్లా చేసుకున్నామండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము. సో మనకి దోసకాయ నువ్వుల కారం పచ్చడి రెడీ అయిందండి. దీన్ని పోపు వేసుకుందాము. సో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. సో పోపు దినుసులండి. సో పోపు వేసేస్తున్నామండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల కారంతో దోసకాయ పచ్చడి అండి. మనకి నువ్వులు వీక్లీ 1-2 times మనం తీసుకుంటే మనకి ఐరన్, కాల్షియం, విటమిన్ లోపాలు అనేవి తక్కువగా ఉంటాయండి. అలాగే బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్ అనేవి మనకు కంట్రోల్లో ఉంటాయి. బోన్ అనేది మనకి స్ట్రాంగ్ అవ్వడానికి నువ్వులు ఎంతో హెల్ప్ చేస్తాయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.